పెదగంచ్యాల మండలం 75వ వార్డు సీతానగరం గ్రామంలో శ్రీ 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 ముత్యమాంబ పండుగ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అమ్మవారికి ఉదయం నుంచి గ్రామ ప్రజలు పసుపు కుంకుమ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా 75వ వార్డ్ కార్పొరేటర్ పులి లక్ష్మీబాయ్ పులి రమణారెడ్డి పాల్గొన్నారు. గ్రామ గౌరవ అధ్యక్షులు నమ్మి అప్పారావు మాట్లాడుతూ ప్రతి ఏటా ఈ పండుగను ఘనంగా 9 రోజులు నిర్వహిస్తామని, ఈ సంవత్సరంలో కరోనా కారణంగా ఒక రోజు నిర్వహించి ఉత్సవాలు ముగించామని తెలియజేశారు. గ్రామ సమస్యలు అభివృద్ధి కార్యక్రమాలపై కార్పొరేటర్ కు వివరించారు. గ్రామ అధ్యక్షులు నాకా సింహాచలం మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించామని, భక్తులకు శానిటైజర్ మాస్కులు అందించి సామాజిక దూరం పాటిస్తూ పండుగ నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పల్ల హరిబాబు, కోశాధికారి పంచదార్ల అప్పలరాజు, నమ్మి రాము, పెద్దాడ వెంకటరమణ, ఓడిపోయిన అప్పలరాజు, మొల్లి రాము, గోపాల్ దాస్, మొల్లి అప్పలరాజు, ముత్యాలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. మా యొక్క సీతన్నర గ్రామంలో శ్రీ 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 ముత్యమాంబ పండగ మహోత్సవాలు జరుగుతున్నాయి. కావున ఈ యొక్క సీతన్నరలో ఉన్నటువంటి మా గ్రామ కమిటీ అధ్యక్షులు లక్క సింహాచలం గారు, అలాగే పల్ల హరిగారు, అలాగే రాము గారు, మరి అప్పలరాజు గారు, గ్రామ కమిటీ 50 మంది, మరి అలాగే ఈ యొక్క గ్రామ కమిటీ మన 75వ వార్డు కార్పొరేటర్ అయినటువంటి పులి లక్ష్మీబాయి గారిని, అలాగే లక్ష్మీ గారు మరి పులి రమణ తెలుగుదేశం పార్టీ నాయకులు పులి రమణారెడ్డి గారిని మా యొక్క ముత్యమాంబ పండుగ మహోత్సవాలకి ఆహ్వానించడం జరిగింది. మరి ముత్యమాంబ పండుగ అనేది మా యొక్క సీతానగర గ్రామంలో మరి మా ఈ అమ్మవారి పండుగ మాకు ప్రతి ఏటా విలవేల్పు. మరి మా గ్రామంలోనే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఈ ముత్యమాంబ పండుగని మరి లక్ష్వారం పూట ప్రతి వాళ్ళు కూడా వారానికి లక్ష్వారం ఉన్నవాడు అందరూ కూడా పూజ కార్యక్రమాలు చేస్తారు. మరి మాకు గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా ఈ యొక్క అమ్మవారు విలవేల్పు. మరి దాన్ని మేమందరం కూడా చాలా ముత్యమాంబ పండుగని ప్రతిష్టంగా కోరుకొని చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అలాగే ఈ సందర్భంగా మరి కార్పొరేటర్ గారు, అలాగే మా జిల్లా పార్టీ నాయకులు పులి రమణారెడ్డి గారు, మా నూతన కమిటీ ఎన్నికయింది, ఎన్నికైన తర్వాత మరి రమణారెడ్డి గారికి మరి గ్రామ కమిటీ నుంచే కానీ పార్టీ నుంచి కూడా ఒక మెమోరాన్ని ఇవ్వడం జరిగింది. కార్పొరేటర్ గారు అయినటువంటి పులి లక్ష్మీబాయి గారిని మరి ఈ యొక్క అమ్మవారి గురించి ఆమె సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే శ్రీ ముత్యమాంబ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఆయుష్ ఆరోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. ఈ ముత్యమాంబ పండుగ సందర్భంగా అందరికీ ముత్యమాంబ పండుగ శుభాకాంక్షలు. అలాగే అమ్మవారికి సంబంధించి కొన్ని సమస్యలు నా దృష్టికి తేవటం జరిగింది. నా పరిధిలో ఉన్నంత వరకు తప్పకుండా ఆ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తాను.